గంజాయి ఆపరేషన్ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా పోలీస్ అధికారి పేరుతో చేసిన ప్రకటనలు పరోక్షంగా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను భావిస్తూ జరిగిన వాస్తవాలను తెలియజేస్తూ ఈ ప్రకటన ఇస్తున్నట్లు నల్గొండ ఎస్పీ ఏ విధంగా తెలిపారు. గంజాయి సమస్య ఏఓబిలో కొత్తగా ఉత్పన్నం కాలేదని, గత 15 సంవత్సరాల నుండి ఈ సమస్య ఉన్న విషయం సీనియర్ పోలీస్ అధికారులందరికీ తెలుసని రంగనాథ్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి తనపై చేసిన పలు ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి తాను దగ్గరగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతేకాకుండా తాను చెప్పడం వల్లనే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు గంజాయి కోసం ఏఓబి ప్రాంతంలో దాడులు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల కోసం నిరంతరం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు దురుదేశాన్ని ఆపాదిస్తూ వారిని తక్కువ చేయడం సరికాదని చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుని హోదాలో ఉన్న విజయసాయిరెడ్డి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనూ, తప్పుడు సమాచారం కారణంగానూ తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తుందని రంగనాథ్ చెప్పారు. ఏఓబి ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న సమస్య ఇప్పటిది కాదని, ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని విశాఖపట్నం రూరల్, తూర్పుగోదావరి, మల్కాన్గిరి జిల్లాల అటవీ ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా వేల ఎకరాల్లో అక్కడ గిరిజనులు గంజాయి సాగు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అని చెప్పారు. కరోనా తర్వాత గంజాయి వినియోగం దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందని ఆయన చెప్పారు. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారని, వారిలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువత గంజాయి రవాణా ఉపాధి మార్గంగా ఎంచుకుని డబ్బులు సంపాదించడం గంజాయి పెద్ద ఎత్తున రవాణా కావడానికి మరో ప్రధాన కారణమని వివరించారు. ఈ క్రమంలోనే ఏఓబి ప్రాంతం నుండి గంజాయి రవాణా తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. దీని కారణంగానే దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువత గంజాయికి బానిసలుగా మారి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కాక దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడిందని, గంజాయి కారణంగా అసాంఘిక కార్యకలాపాలు, నేరాల సంఖ్య పెరిగిపోతుందని చెప్పారు. గంజాయికి అలవాటు పడి యువత దానికి బానిసలుగా మారడం వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 1వ వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, అందులో ముఖ్యంగా తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం తెలంగాణ పోలీసులు గంజాయి రవాణా నెట్వర్క్పై పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారని రంగనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నెలన్నర కాలంలో నల్గొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భౌగోళికంగా నల్గొండ జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే జిల్లా అని, జాతీయ రహదారి 65 నల్గొండ జిల్లా మీదుగా వెళ్తుందని, ఏఓబి నుండి నల్గొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు గంజాయి జాతీయ రహదారి మీదుగా రవాణా అవుతుందని, ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వేల కిలోల గంజాయి ఏఓబి ప్రాంతం నుండి రవాణా అవుతూ తమ జిల్లాలో పట్టుకోవడం జరిగిందని, సుమారు 35 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి రవాణాలో పట్టుబడిన నిందితులు అందరూ విచారణలో గంజాయిని ఏఓబి ప్రాంతం నుండి తీసుకువస్తున్నట్లుగా చెప్పారని రంగనాథ్ వివరించారు. ఇదే విషయాన్ని నిందితుల కాల్ డేటాతో పాటు సాంకేతిక ఆధారాలతో సహా నిర్ధారించినట్లు వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 20వ తేదీన ప్రగతి భవన్లోగా గంజాయి అంశాన్ని మరోసారి సమగ్రంగా సమీక్షించి గంజాయిని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించాలని, సీనియర్ పోలీస్ ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు మరోసారి ఇచ్చారని వివరించారు. తాము గంజాయిపై నిర్వహించిన ప్రతి తనిఖీలో దాని మూలాలు ఏఓబి వైపు చూపించాయని, నల్గొండ జిల్లాలో పట్టుబడిన ప్రతి గంజాయి నేరస్తుడు విచారణ ఏఓబి ప్రాంతం నుండి ఎవరెవరు విక్రయిస్తున్నారు, ఎవరు వ్యాపారం చేస్తున్నారనే విషయాలను వారి పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇదే సమయంలో నల్గొండ పోలీస్ బృందాలు ఏఓబితో పాటుగా గంజాయిని తరలిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్, ధూల్పేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, నారాయణపేటతో సహా పలు జిల్లాల్లో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. విజయదశమి రోజున నల్గొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలు ఆపరేషన్ గంజా ఇన్ ఏఓబి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా విశాఖ రూరల్ ఎస్పీ కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబులతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు. నల్గొండ నుండి డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని ప్రత్యేక అధికారిగా ఏఓబి ప్రాంతానికి వెళ్లిన బృందాలను సమన్వయం చేయడానికి పంపించడం జరిగిందని, ఆయన వైజాగ్ రూరల్ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో 3 రోజుల పాటు అక్టోబర్ 15 నుండి 17 వరకు ఉండి విశాఖ రూరల్ ఎస్పీని సైతం కలవడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించారని,
నేరస్తులను పట్టుకోవడంలో అన్ని రకాలుగా సహకరించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నల్గొండ పోలీస్ బృందాలు ఏఓబిలోని తీవ్ర నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాల్లో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మెరుపుదారులు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ 17వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబసింగి వద్ద తమ పోలీస్ బృందాలను గంజాయి ముఠాల నుండి తమ ప్రాణాలు కాపాడేందుకు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు చేయడం జరిగిందని, ఈ ఆపరేషన్లో 1000 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ వివరించారు. ఆపరేషన్ గంజాయి ముఖ్యంగా నల్గొండ పోలీసుల కాల్పుల ఘటనకు సంబంధించిన అన్ని విషయాలను అక్టోబర్ 18న నల్గొండలో తాను మీడియాకు వెల్లడించినట్లు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. గంజాయి ఆపరేషన్, గంజాయి వ్యాపారం, రవాణాపై చేసిన ప్రకటనలు ఆంధ్ర రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి కావలసిన విధంగా వారు అన్వయించుకుంటూ వారి రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకోవడం సరైన విధానం కాదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి బాధ్యత కలిగిన నేతలుగా గంజాయిని అన్ని స్థాయిల్లో నిర్మూలించడం, దేశ భవిష్యత్తును కాపాడడం, దేశంలోని యువత నిర్వీర్యం కాకుండా చూడడం కోసం పనిచేయాలని ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను కోరారు. తాను రాజకీయాలకు అతీతంగా గత 4 సంవత్సరాల కాలం నుండి నల్గొండ ఎస్పీగా సామాన్య ప్రజలు సగటు మనిషిని దృష్టిలో పెట్టుకుని నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తున్నారని, ఈ విషయాన్ని నల్గొండ జిల్లాలోని ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులను, మీడియా, ఈ జిల్లా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా గంజాయి వ్యాపారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఉన్నా రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యమైనా అలాంటి వారిపై కఠినంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తమకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువతను కాపాడే దిశలో తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉంటామని, ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్లు ఏఓబిలోనే కాదు కాశ్మీర్లో ఉన్నా దేశంలో ఎక్కడ ఉన్నా వారిని పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వారికి శిక్ష పడేలా పనిచేస్తామని నల్గొండ ఎస్పీ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు.